యా మీకు ట్యాలీ ఎడ్యుకేషన్ నుంచి మీకు మెయిల్స్ వచ్చి ఉంటాయి. యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళు మీకు డైరెక్ట్గా సెండ్ చేస్తుంటారు. ఓకే, ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలి, తర్వాత ఈ కంటెంట్ నేను చెప్పేదే కాదు, ఇంకా చాలా ఈ కంటెంట్ ఉంటుంది, మీ ఓపిక. ఓకే, వీడియోస్ ఉంటాయి, టెక్స్ట్ కూడా ఉంటుంది. తర్వాత ఇండియా మొత్తం మీద జాబ్స్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ మీ యొక్క పోర్టల్లో, పర్సనల్ పోర్టల్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. ఓకే, వాటిని ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది టుడే క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ మిస్టేక్స్ రాసినా కూడా ఆన్సర్స్ మీకు మళ్ళీ షో చేస్తాయి లాస్ట్లో. వాటిని మీరు వర్డ్ ప్యాడ్లో స్క్రీన్షాట్ తీసి సేవ్ చేసుకుంటే మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఏమన్నాయనేది తెలిసిపోతుంది. ఓకే, మ్యాక్సిమం మీకు 10 టెస్ట్లో ఉంటాయి, దగ్గర దగ్గర 300 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ అక్కడే ఉంటాయి. మీ ఓపిక, నేర్చుకున్న వానికి నేర్చుకున్నంత. ఓకే, సో ఎలా రాయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో స్క్రీన్ కనబడుతుందా, కన్ఫర్మ్ చేయండి. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, డన్. స్క్రీన్ కనబడుతుందా? ఓకే, న్యూ ట్యాబ్ తీసుకోండి. న్యూ ట్యాబ్ తీసుకుని tallyeducation.com లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ ఇవ్వండి. లాగిన్ లాగిన్ ఇవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సపరేట్గా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఉంటుంది. టాలీ ఎడ్యుకేషన్ నుంచి మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వచ్చి ఉంటుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి మనం. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ నేను ఇస్తాను. యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎవరికి ఇవ్వద్దండి. ఓకే, ఈ బదులు వాళ్ళు రాస్తారు ఎగ్జామ్స్. కరెక్ట్గా ఇచ్చుకోవాలి. కందుకూరి డాట్ సాయిరామ్ 012. పాస్వర్డ్ యూనిక్గా ఉండాలి. ఓకే, లాగిన్. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఓకే, ఒక్కొక్కసారి మొబైల్ నెంబర్ అడుగుతుంది కన్ఫర్మేషన్ కోసం. ఓకే, ఆల్రెడీ నువ్వు ఓపెన్ చేసావా సాయి? ఓకే, ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాడు కాబట్టి అబ్బాయి మొబైల్ నెంబర్ అడగలేదు. ఓకే, మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఓటీపీ అడుగుతుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ కొడితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చినప్పుడు ఆ ఓటీపీ ఆన్ చేస్తే అప్పుడు వెరిఫికేషన్ చేసుకుని ఈ స్క్రీన్ కనబడుతుంది. చూడండి, ప్రత్యేకంగా ఈ డాష్ బోర్డ్ అనేది ఇండివిజువల్గా యూనిక్గా ఉంటుంది. ఓకే, కందుకూరి మనకి సాయిరామ్ ఇతనికి సపరేట్ పోర్టల్. ఓకే, ఇక్కడికి వెళ్తే మాక్ టెస్ట్ చూడండి. మనకి టోటల్ ఎన్ని టెస్టులు ఉన్నాయి చూడండి, టోటల్గా మీకు దగ్గర దగ్గర
సో 9, 12 టెస్టులు ఉన్నాయి. ఒక్కొక్క టెస్ట్లో 20 మార్క్స్, 20 ఉంటాయి. చూడండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీద 3 ఉన్నాయి టెస్ట్లో. ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ మీద 3 టెస్టులు ఉన్నాయి. డేటా మేనేజ్మెంట్, మూవింగ్ టు న్యూ ఫైనాన్స్ ఇయర్ మీద 3 టెస్టులు ఉన్నాయి. తర్వాత ఆల్ మిక్స్ అయ్యి 3 టెస్టులు ఉన్నాయి. దీంట్లో ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒక పీడిఎఫ్గా తయారు చేసుకోవచ్చు. ఓకే, తర్వాత జాబ్స్, జాబ్ స్టేటస్. ఈరోజు ఈ నిమిషం ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ ఉంటాయి. చూడండి, అకౌంట్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఓకే, ముంబైలో ఉంది జాబ్స్. తర్వాత గురుగాం, మీరు ఎత్తుకులాడుకోవచ్చు ఇక్కడ. న్యూఢిల్లీ, కోల్కతా, పూణే, చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. హైదరాబాద్, బెంగళూరు, అన్ని చోట్ల ఉంటాయి. మీరు హైదరాబాద్ కావాలనుకుంటే హైదరాబాద్, బెంగళూరు కావాలంటే బెంగళూరు, ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ బెంగళూరులో జాబ్ ఉంది. ఇక్కడ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, పోస్టెడ్ డేట్ 31/1, డేట్లతో సహా ఇస్తాడు. డీటెయిల్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఏముంది, శాలరీ ఎంత అనేది అన్నీ ఇస్తారు ఇక్కడ. శాలరీ 19,000 నుంచి 26,000 వరకు ఇస్తారు. రిక్వైర్డ్ స్కిల్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, వర్క్ ఎక్స్పీరియన్స్ నో నీడ్, లేదా ఇంటర్మీడియట్ సరిపోతుందంట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 50 ఉన్నాయి. ఇలా ప్రతీది కూడా మీకు ఇక్కడ షో చేస్తాడు. ఇక్కడే మీరు అప్డేట్ ప్రొఫైల్, కొన్ని డీటెయిల్స్ ఇస్తాడు, ఆ డీటెయిల్స్ మీరు ఇచ్చుకోవాలి. ఫస్ట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్ నేమ్, ఓకే, ఈమెయిల్ ఐడి, ప్రైమరీ నెంబర్, ఇక్కడ సేవ్ ఇవ్వచ్చు. తర్వాత ఇంకా మిగతా డీటెయిల్స్, అడ్రస్ కావాలంటే ప్లస్ సింబల్ ఇస్తే అడ్రస్, ఇంకా ఇవన్నీ ఫిల్ చేయొచ్చు. ఇవన్నీ ఫిల్ చేసి అన్నీ సేవ్ చేయొచ్చు. తర్వాత లాంగ్వేజ్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఓకే, రెజ్యూమ్ డీటెయిల్స్, టెక్స్టా, వీడియోనా, విజువల్ రెజ్యూమా, అన్నీ ఉంటాయి. లాస్ట్లో సేవ్ చేసి చేయొచ్చు అన్నమాట, సేవ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ మీకు వన్ అండ్ ఓన్లీ టాలీ ఎడ్యుకేషన్ మీకు కల్పిస్తుంది, టాలీ నేర్చుకున్న వాళ్ళకి. తర్వాత ఈ కంటెంట్ నేను చెప్పే కంటెంటే కాదు, ఇంకా మీకు ఓపిక ఉంటే చాలా కంటెంట్ ఉంటుంది. థియరీ, వీడియోస్ అన్నీ ఉంటాయి. మీకు ఓపిక ఉంటే వచ్చి నేర్చుకోవచ్చు, దీంట్లో ఓపెన్ చేసి నేర్చుకోవచ్చు. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3. పక్కన కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇక్కడ వీడియో ఉంటుంది, ఆడియో ఉంటుంది, రీడ్ కూడా ఉంటుంది. చూడండి, లర్నింగ్ ఆబ్జెక్టివ్స్, ఇంట్రడక్షన్ టు జిఎస్టీ, ఓకే, ఈవే బిల్, జిఎస్టీ ఇన్వాయిసింగ్, జిఎస్టీ ఇన్ టాలీ, ఇలా ప్రతీది ఉంటుంది. వాటికి సంబంధించి ఇక్కడ రీడ్, వాచ్ పక్కన రీడ్ ఉంటుంది. అక్కడ మీకు ఓపిక ఉంటే రీడ్ చేసుకోవచ్చు. ఆమె ఏమైతే చెప్తుందో అదంతా మీకు ఇక్కడ టెక్స్ట్ రూపంలో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. మ్యూట్లో పెట్టుకోండి. ఎవరు? సత్యనారాయణ. మ్యూట్లో పెట్టు. సో ఈ విధంగా మనకి పోర్టల్లో మ్యాటర్ కూడా ఉంటుంది. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో, జిఎస్టీ ట్యాలీ, దానికి సంబంధించిన వీడియో వస్తుంది. దానికి సంబంధించిన టెస్ట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఓకే,
ఓకేనా? ఇప్పుడు అసెస్మెంట్లోకి వెళ్ళి మార్క్ టెస్ట్ రాస్తాం. చూడండి, ఒక టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకో టెస్ట్ ఓపెన్ అవుతుంది, అన్నీ అట్ అ టైం ఓపెన్ అవ్వవు. టేక్ టెస్ట్, ప్రొసీడ్. ఇక్కడ అసెస్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మీరు కావాలంటే ఇక్కడ చదువుకోవచ్చు. 20 మినిట్స్ టెస్ట్ డ్యూరేషన్ ఉంటుంది. చూడండి, 20 క్వశ్చన్స్ మనకు ఉంటాయి, 20 మినిట్స్ టైం ఉంటుంది. ఓకే, మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి, మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వశ్చన్స్లో 2-3 ఆన్సర్లు కూడా కరెక్ట్ ఉంటాయి. ఓకే, కింద నెక్స్ట్, తర్వాత బ్యాక్ రావాలంటే ప్రివ్యూ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీకన్సిలేషన్ రిపోర్ట్ ఈజ్ ఆటోమేటికల్లీ జనరేటెడ్ ఫ్రమ్ ఎ సెల్లర్ జిఎస్టీఆర్ ఫీల్డ్ రిటర్న్ ఆఫ్టర్ దట్ డ్యూ డేట్. ఇక్కడ అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్ ఏదో కరెక్ట్గా చూడాలి. మిస్టేక్స్ పైనా కూడా మళ్ళీ కరెక్షన్ చూపిస్తుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద ట్యాక్సెస్ అప్లికబుల్ ఆన్ ద సప్లైస్ మేడ్ విత్ ఇన్ ద స్టేట్? యూజింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఫ్రమ్ ది జిఎస్టీఆర్ యాన్యువల్ కంపిటీషన్ రిపోర్ట్ వీ కెన్ రికార్డ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఇన్ టాలీ ప్రైమ్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఆర్పి ఇన్ ఈ ఇన్వాయిస్ ప్రాసెస్? ఓకే, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ ప్రొసీడ్, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ ప్యాసేజ్, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఉంటుంది. ఓకే, చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, సేమ్ దానికిలాగే ఆన్సర్స్ ఉండవు. వాట్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఇన్ జిఎస్టి? ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై. ద డీలర్ హూస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సిడ్స్ 1.5 crore ఇన్ ద ప్రీవియస్ ఇయర్ కమ్స్ అండర్ ద కంపోజిట్ స్కీమ్. ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఉంటాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ ఐఆర్పి? ఒకసారి 2-3 క్వశ్చన్స్ కూడా కరెక్ట్ ఉంటాయి. ఇన్ టాలీ ప్రైమ్ ద నావిగేషన్ పాత్ టు View GST annual competition is gateway of Tally. Display more reports, GST reports, GST annual competition. Yes or no? One of the following benefit of e-invoicing is uploading of e-invoice details which will not get auto captured in GSTR1.
ఆన్సర్లు తెలిసిన వాళ్ళు చెప్పచ్చు అండి. ఇచ్చేసాను కోడ్ 6 డిజిట్స్ అని 8 డిజిట్స్ ఉంటుంది కదా సార్, 4 పెట్టిన. సిక్స్ సార్, 4 డిజిట్ ఉండదా? ఇప్పుడు ఎవరు లేటెస్ట్ అదే చెప్పారు 4 డిజిట్స్ ఉండదని ఎవరు చెప్పారు? దీంట్లో అన్ని కరెక్ట్ అవుతా చూద్దాం. ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ అప్డేట్ చేసే కొద్దీ ఇక్కడ క్వశ్చన్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. చాలా టఫ్గా ఉంటాయి. సిఎల్ఓ అయితే మ్యాక్సిమం క్లియర్ చేయగలుగుతారు అట్ ఎ టైం, లేదా బాగా చదివిన వాళ్ళు చేయగలుగుతారు. అన్నీ కూడా సిఏ లెవెల్ ఆడిటర్ లెవెల్లో ఉంటాయి. ఓకే, అక్కడికి 20 అయిపోతాయి. 20 అయిపోయిన తర్వాత ఇక్కడ కింద లాస్ట్లో ఫినిష్ టెస్ట్ ఉంటుంది. ఒకవేళ ప్రీవియస్ బ్యాక్ రావాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్రీవియస్ వచ్చి ఒకసారి చెక్ చేసుకోవచ్చు, లేదు అంటే ఫినిష్ ద టెస్ట్, గో బ్యాక్, ఎస్ ఆర్ నో, ఎస్. ఓకే, సో టోటల్ మనకి ఈమెయిల్ ఐడి, టోటల్ క్వశ్చన్స్ 20, టోటల్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ 20, టోటల్ కరెక్ట్ ఆన్సర్స్ 13. ఓకే, 65%. ఓకే, మనకి రాంగ్ ఏంటి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎక్స్పాండ్ చేయండి ఇలాగ. ఫస్ట్ చూడండి, ఇన్కరెక్ట్ అటెంప్ట్, మనకు జిఎస్టీఆర్ 2B ఆన్సర్ కరెక్ట్. మనం ఇక్కడ ఏదైతే ఈ కలర్లో ఉందో మనకి అది రాంగ్. ఇలా ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు మిస్టేక్ ఏంటి. దీని మీద క్లిక్ చేస్తే ఆన్సర్ కరెక్ట్ అయింది కూడా ఇక్కడ కలర్ మారి చూపిస్తుంది. వీటిని మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. వీటిని ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కొక్క క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్స్ కానీ కోడ్ ఓపెన్ చేసుకొని కోడ్లో పేస్ట్ చేసుకోవచ్చు. వాటిని మీరు మళ్ళీ తర్వాత చదువుకోవచ్చు, లేదంటే ప్రింట్ అయినా తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఇలా వర్డ్ ఓపెన్ చేసుకొని ఇచ్చుకున్న తర్వాత క్రాప్ చేసుకున్న తర్వాత చేసుకోండి, ప్రాబ్లం లేదు, ఇంకా బాగా జూమ్ అవుతుంది. ఇది నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవడం, నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవడం. ఎనఫ్. ఒక్కొక్క టెస్ట్ మీరు ఇలా చేసుకోవచ్చు, నోట్స్ ప్రిపరేషన్ బాగా చేసుకోవచ్చు. మీరు ఇట్లా చేసేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అడిగి ఒకటి క్వశ్చన్ అయిపోయింది టెస్ట్. సెకండ్ క్వశ్చన్, 2 క్వశ్చన్స్ కూడా తీసుకోవచ్చు. ఆన్సర్ క్వశ్చన్స్ చిన్నటైతే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా 2 క్వశ్చన్స్ కలిపి ఒక దాంట్లో ఇవ్వచ్చు. స్క్రీన్ షాట్ ఇవ్వండి, కంట్రోల్ సి కాపీ.
ఇక్కడ వచ్చి కంట్రోల్ వి పేస్ట్. సో దీనికి కూడా క్రాప్ చేసుకోండి. ఇలా చేసుకొని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి నీట్గా అనుకుంటే. క్వశ్చన్స్ నాకు కావాలి, నేను చదువుకోవాలి, నాకు ఈచ్ అండ్ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు కూడా మంచిగా మార్క్స్ రావాలి అనుకుంటే వాళ్ళు ప్రింట్ తీసుకుంటారు. జస్ట్ ఏదో నేర్చుకోవాలి నేర్చుకోవాలనుకునే వాళ్ళు, టైంపాస్ కోసం నేర్చుకునే వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకోరు. ఇలా ప్రతిదీ కూడా సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్, అక్కడ 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ 4th వన్, 5th వన్. స్క్రీన్ షాట్ కంట్రోల్ సి కంట్రోల్ వి అంతే. దగ్గర దగ్గర 300 క్వశ్చన్స్ వస్తాయి. ఎక్స్పాండ్ చేస్తే ఇంకా నీట్గా కనబడతాయి. నెక్స్ట్ 6th వన్, 7th వన్. ఒకవేళ చిన్న క్వశ్చన్స్ అయితే 3 క్వశ్చన్స్ అని తీసుకోవచ్చు. అదే పెద్ద క్వశ్చన్ అయితే స్క్రీన్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు తీసుకోవచ్చు. నోట్స్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనేది ఇక్కడ కాన్సెప్ట్. అండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఎన్ని మిస్టేక్స్ అయినా వాటి చూసుకొని ఓకే ఓపిక ఉంటే నోట్స్ అయినా రాసుకోవచ్చు, లేదు అంటే ఇలా క్రాప్ చేసుకొని ప్రింట్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ 8th వన్, 9th వన్. ఒకవేళ పెద్ద క్వశ్చన్స్ ఉంటే ఒక్కొక్కటి తీసుకోండి, చిన్న క్వశ్చన్స్ ఉంటే రెండు రెండు తీసుకోవచ్చు. ఈ విధంగా నోట్స్ క్రియేట్ చేసుకోవాలమ్మా. మీరు చేసింటని మీకు అన్ని క్వశ్చన్స్ కావాలి నీట్గా తెలుసుకోవాలనుకుంటే ఈ పని చేయండి, కంపల్సరీ సక్సెస్ అవుతుంది. స్క్రీన్ షాట్ తీసుకోవడం, ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవడం. ఓకే అర్థమైందమ్మా ఎలా రాయాలనో ఎగ్జామ్, క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా, ఎనీవన్? క్లియర్. సో ఆ విధంగా టాలీ ఎడ్యుకేషన్ .com లోకి వెళ్ళి టాలీ నుంచి మీకు వచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ అక్కడ ఇచ్చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా మొబైల్ నెంబర్ అడుగుతుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత మీకు పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో ఇలా పోర్టల్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి రిఫ్రెష్ చేసామంటే చూడండి, ఇంకా పర్సంటేజ్ చూపిస్తుంది, ఒక టెస్ట్ కంప్లీట్ అయినట్టుగా. చూడండి 65%. తర్వాత సెకండ్ టెస్ట్ షో చేస్తుంది. ఓకే
ఇంకా వద్దు అనుకుంటే మనకి ఇక్కడ లాస్ట్లో లాగౌట్, లాగౌట్ ఇచ్చామంటే లాగౌట్ అయిపోతుంది. ఎనఫ్. మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వెరిఫై యువర్ సర్టిఫికేషన్. మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టిఫికేషన్ వస్తుంది, దాని మీద ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చామంటే వెరిఫై యువర్ సర్టిఫికేషన్ మీ ఇక్కడ షో చేస్తుంది. సో ఈ విధంగా మనము ఆన్లైన్ అసెస్మెంట్స్ తర్వాత మనకి జాబ్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, తర్వాత ఈ కంటెంట్ ఎలా చూసుకోవాలనేది టుడే క్లాస్లో నేను మీతో డిస్కషన్ చేశాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. సార్ మెయిన్ సర్టిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? మెయిన్ సర్టిఫికేషన్ లింక్ నేను ఇస్తాను. మీరు టెస్ట్లు అన్ని రాసిన తర్వాత, ఎగ్జామ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ లింక్ ఇవ్వమంటే నేను ఇస్తాను. అప్పుడు ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టిఫికేట్ నా పోర్టల్లో జనరేట్ అవుతుంది. అది నేను మీకు డైరెక్ట్గా మెయిల్ కానీ వాట్సాప్ కానీ చేస్తాను. అది ఫస్ట్ పేజీ ప్రింట్ తీసుకోండి అంతే. ఇప్పుడు రాసే టెస్ట్ తప్పులు పోయినా ఏం కదా సార్? ఏం కాదు, ఇవన్నీ టెస్ట్ మీ ప్రాక్టీస్ కోసం. ఇవి మీరు ఎగ్జామ్స్ రాసినా రాయకపోయినా ఫైనల్ టెస్ట్ లింక్ నేను ఇస్తాను, ఓకేనా? బట్ ఇవి రాశారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకోసమేగా మీకు అదే పనిగా ఈ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేసేది, లేదంటే నార్మల్ టెస్ట్ సర్టిఫికేషన్ ఇచ్చేవాను కదా. ఇంత రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఏదైనా కానీ స్టూడెంట్కి బెనిఫిట్ అవ్వాలి, అతను కూడా ఎలా ఉంటుంది అనేది ఆన్లైన్ టెస్ట్లు అనేది రాయడం ఒక ఎత్తు ఉంది. తర్వాత నాలెడ్జ్ అనేది కూడా కొంచెం గెయిన్ చేసుకోవడానికి, ఎప్పటికప్పుడు అప్డేట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది పోర్టల్లో. ఓపిక ఉన్నవాడు చదువుకుంటాడు, లేదు జస్ట్ ఈ క్లాసెస్ చాలనుకుంటే చాలు. ఎనఫ్. ఓకేనా? చెప్పు. ఏంటండి వాయిస్? ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఓకేనా? ఈ రిమైనింగ్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఆల్మోస్ట్ అందరికీ, ఆల్మోస్ట్ అందరికీ మెయిల్స్ వచ్చేసాయి. అందరూ కూడా ఎగ్జామ్స్ రాయండి. ఎవరికైతే రాలేదంటే ఒకసారి వెళ్ళి స్పామ్లో వెళ్ళి స్పామ్. ఆల్మోస్ట్ అందరికీ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, కనిపించలేదు అనుకున్న వాళ్ళు స్పామ్లో వెళ్ళి చూసుకుంటే అక్కడ ఉంటాయి మీకు. అంటే దాన్ని చేద్దాను.